గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోను తలపించిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గత ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ఉందే తప్ప హామీలు ఎలా అమలు చేస్తారనే అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. గవర్నర్తో ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందన్నారు కడియం శ్రీహరి. ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.